నమస్కారం, నేను డాక్టర్ స్వప్నారెడ్డి, సిద్ధ నాగార్జున ఆయుర్వేదిక్ క్లినిక్, పంచకర్మ యూనిట్ మరియు ఇషాహత్ యోగా స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మాట్లాడుకునే మొక్క మదయంతిక. మదయంతిక అంటే మరింకేదో కాదు, గోరింటాకు చెట్టు. మనం తెలుగులో గోరింటాకు అనుకుంటాము, అలాగే సంస్కృతిలో మదయంతిక అని దీని పేరు. లాటిన్లో దీన్ని లాసోనియా ఇన్నర్మిస్ అంటారు. లైత్రేసే ఫ్యామిలీ, లాసోనియా ఇన్నర్మిస్. ఈ చెట్టు మనం సర్వసాధారణంగా కూడా గోరింటాకు పెట్టుకోవటానికి వాడతాం. కాళ్ళకి, చేతులకి, అరచేతులకి, అరికాళ్ళకి పెట్టుకోవటానికి వాడతాం. అయితే అది అందంగా కనిపించడానికో లేకపోతే ఇంకా దేనికో అని మనం అనుకుంటున్నా, సహజంగా కల్చర్ వైస్ పారంపర్యంగా కూడా మనకి అది పిత్తశామకం, అంటే మన బాడీలో ఉండే హీట్, వేడిని తగ్గిస్తుంది. కనుక దీన్ని అరచేతులకి, అరకాళ్ళకి పెట్టుకున్నప్పుడు బాడీలో ఉండే పైచాన్ని పూర్తిగా లాగేస్తుంది. అందుకని మనం దీని గురించి మర్చిపోయినా, సహజంగా మనకు అలాగే అలవాటు అయిపోవటం మన పెట్టుకుంటూ ఉంటే కూడా అది ఎంతో మేలు చేస్తూ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మనం కనుక్కుంటున్నాము, మనకి పారంపర్యంగా వాడే వస్తువులన్నీ కూడా ఎంతో ప్రాశస్త్యం కలిగినవని మళ్ళీ కనుక్కోవటం రీసెర్చ్ ద్వారా అది జరుగుతుంది. సో ఇది మనకి కాళ్ళకి, చేతులకి పెట్టుకున్నప్పుడు కూడా సహజంగా వేడి తీసేస్తుంది. కానీ ఇదే లీఫ్, ఎస్పెషల్లీ ద లీఫ్, దీని ఆకు ఒక తత్వం ఏంటంటే, మనం లోపలికి తీసుకుంటే కూడా కల్కం రూపేనా కానీ, కషాయం రూపేనా కానీ, లేకపోతే స్వరసం అంటే జ్యూస్ రూపేనా కానీ తీసుకున్నప్పుడు పొట్టలో ఉన్న అల్సర్స్ తగ్గించే తత్వం కూడా ఉంటుంది. అలాగే మనకి కాళ్ళకి, చేతులకి కొంతమందికి పగుళ్ళు వస్తూ ఉంటాయి, ఏం మందులు వాడినా తగ్గవు. అలాంటి వాళ్ళు ఈ లీఫ్ యొక్క ఆకు ఒక కల్కాన్ని 3 నుంచి 6 గ్రాములు అంటే సుమారుగా 1 చెంచా పరగడుపున మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి తినేస్తూ ఉంటే చాలా ఈజీగా, ఎంత త్వరగా, ఎంత బాగా లోతుగా చీలికిపోయిన పగుళ్ళు అయినా సరే సుమారుగా 21 డేస్లో క్లియర్ అవుతాయి. మ్యాక్సిమం 48 డేస్లో క్లియర్, చర్మ రోగాలు చాలా బాగా క్లియర్ చేస్తుంది. ఇంకా లివర్కి సంబంధించిన డీటాక్సిఫికేషన్, లివర్ని క్లీన్ చేస్తూ ఉంటుంది ఇది. కల్కం కానీ, కషాయం కానీ, కషాయం అయితే ఒక 100 ml వరకు తాగొచ్చు. 400 ml నీటిలో 1 చెంచా అంటే 10 నుంచి 20 ఆకులు కల్కం చేసుకొని వేసుకొని 100 ml వరకు మరగబెట్టుకుని వడకట్టుకుని తాగొచ్చు. అలాగే జుట్టు రాలిపోవటం, మనం ఓన్లీ ఇప్పుడు డై కింద వాడుతున్నాం మనం ఇది, చాలామంది దీన్ని కల్కం కింద చేసుకొని, పేస్ట్ కింద చేసుకొని జుట్టుకు పెట్టుకుంటే రెడ్ కలర్ వస్తుంది, అంత మాత్రమే తెలుసు. కానీ అదే మనం లోపలికి తీసుకున్నట్టయితే జుట్టు రాలటం తగ్గుతుంది, నెరిసే జుట్టు మళ్ళీ వాపస్ నార్మల్ స్థితికి కూడా వస్తుంది. లోపలికి తీసుకోవాలి. దేంతో పాటు తీసుకోవాలి? భృంగరాజ స్వరసం అంటే గుంటగల రాకు. గుంటగల రాకు ఇది కలుపుకుని కల్కంలాగా చేసుకుని, లేకపోతే 2 కలిపేసి కషాయంలాగా చేసుకుని ఇందాక అనుకున్నట్టు, లేకపోతే 2 ఎక్స్ట్రాక్ట్ రసం తీసి, నిజ రసం, నీళ్ళు పోయకుండా తీసిన రసం తీసుకుని 30 నుంచి 60 ml తీసుకొని కొంచెం నిమ్మకాయ తేనె వేసుకొని పరగడుపును తాగినట్టయితే, అంటే వయసుకి మించి, అంటే వయసుతో సంబంధం లేకుండా నెరిసిపోతున్న జుట్లన్నీ కూడా నార్మల్ అవుతాయి. 6 నెలల పాటు పరగడుపున దీంతోపాటు లాసోనియా ఇన్నర్మిస్ మదయంతిక ఏదైతే మనం అనుకుంటున్నాం, మన గోరింటాకు రసంతో పాటు గుంటగలరాకు రసం కనుక తీసుకోగలిగినట్టయితే 6 నెలల పాటు పొద్దుట సాయంకాలం 1 గంట ముందు 30 to 60 ml 30 నుంచి 60 ml 6 నెలల్లో నెమ్మదిగా జుట్టు, నెరిసిపోయిన జుట్టు, అంటే బాల్యంలోనే నెరిసిపోయే జుట్ల గురించి మాట్లాడుతున్నాం, 60 ఏళ్ళ తర్వాత జుట్టు కూడా స్టెబిలైజ్ అవుతుంది. కానీ వయసు రాకుండా నెరిసిపోయిన జుట్లన్నీ కూడా మళ్ళీ నార్మల్గా అవుతాయి. జుట్టు నెరిసిపోయిన జుట్టు మళ్ళీ నార్మల్ అవుతుంది, అంత శక్తి ఉంది దీనికి. సో ఇది మనకి నార్మల్గా డైస్, అంతే జుట్టు డై చేసుకోవటానికే కాకుండా న్యాచురల్ డైస్, బట్టల్లో న్యాచురల్ డైస్కి కూడా బాగా వాడుతూ ఉంటారు. తర్వాత దీంతో ఆయిల్ ఒకటి తయారు చేస్తారు. ఆ ఆయిల్ తోటి, నూనెతోటి మనకి జుట్టు చాలామంది చేసుకుంటూ ఉంటే కరివేపాకు జ్యూస్, ఇంకా ఇది మదయంతిక జ్యూస్, అట్లాగే గుంటగలరాకు జ్యూస్, 3 పావు లీటర్లు 1 లీటరు కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనెలో వేసి పూర్తిగా ఓన్లీ నూనె మాత్రమే మెరిగే వరకు మరగబెట్టి వడకట్టి కర్పూరం, పచ్చకర్పూరం అంటే లోపలికి తీసుకునే కర్పూరం మనము గోరువెచ్చని ఆయిల్లో వేసి పెట్టుకున్నట్టయితే అది మనకి జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది. అలాగే దీన్ని
పౌడర్ సీడ్స్ పౌడర్ ఏదైతే ఉంటుందో అది తీసుకున్నట్టయితే మనకి డయేరియా తగ్గుతుంది. సీడ్స్ పౌడర్ ఒక కషాయం తీసుకుంటే కూడా డయేరియా తగ్గుతుంది. అలాగే బర్నింగ్ మిక్చురేషన్ అంటే, బర్నింగ్ మిక్చురేషన్ అంటే మనకి మూత్రంలో మంట వస్తుంది కొంతమందికి, అది కూడా చాలా బాగా తగ్గుతుంది. దీంతో ఎలా తగ్గుతుంది? స్వరసం, స్వరసం అంటే డైరెక్ట్గా నీళ్లు పోయకుండా పిండిన రసం, ఆకుల నుంచి పిండిన రసంలో కొంచెం షుగర్, అన్ప్రాసెస్డ్ షుగర్ తీసుకోండి, అంటే ప్రాసెస్ చేయండి, అంటే పట్టికి బెల్లం పొడి కానీ లేకపోతే అన్ప్రాసెస్డ్ కేన్ షుగర్ అని దొరుకుతుంది అది తీసుకుని తాగినట్టయితే ప్రతి 3-4 గంటలకి కూడా రసం తీసుకుని తాగచ్చు. వెంటనే కూడా బర్నింగ్ మెచ్యురేషన్, మూత్రంలో వచ్చే మంట వెంటనే సమూలంగా నివారణ అవుతుంది. అలాగే కోల్డ్ ఇన్ఫ్యూజన్ అంటారు, ఇది మనకి మానసిక వ్యాధికి కూడా యూజ్ అవుతుంది ఇది. అలాగే హార్ట్ డిజీజెస్, హృదయం రోగాలకి కూడా బాగా యూజ్ అవుతుంది. మానసిక రోగాలకి ఎలా యూజ్ అవుతుంది, దానికి దీని యొక్క ఫ్లవర్స్, పుష్పాలు ఏవైతే ఉంటాయో దాన్ని కోల్డ్ ఇన్ఫ్యూజన్ అంటారు. కోల్డ్ ఇన్ఫ్యూజన్ అంటే ఏంటి, చల్లటి నీళ్ళల్లో 6-8 గంటలు నానబెట్టి, అంటే అగ్నికి పెట్టకుండా, అంటే కాయాల్సిన అవసరం లేదు, అందుకే కోల్డ్ ఇన్ఫ్యూజన్ అంటారు. చల్లటి నీళ్ళల్లో 6-8 గంటలు నిల్వ ఉంచి దాన్ని వడకట్టి వెంటనే వాడేసుకోవాలి, లేకపోతే మళ్ళీ పాడవుతుంది. వడకట్టి అంటే ఓవర్ నైట్, నైట్ అంతా నానబెట్టి పరగడుపున వడకట్టి తాగినట్టయితే మనకి మానసిక ఒత్తిడి చాలా బాగా క్లియర్ అయిపోతూ ఉంటుంది దీని పువ్వుల ద్వారా. అలాగే కోల్డ్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ ద లీవ్స్, దీని ఆకుల యొక్క కోల్డ్ ఇన్ఫ్యూజన్, ఇప్పుడు పువ్వులు ఎలా చేసుకున్నామో అలాగే నీళ్ళలో, చన్నీళ్ళల్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 ml నీళ్ళల్లో మనకి సుమారుగా 20 ఆకులు వేసేసి నైట్ అంతా ఉంచేసి దాంట్లో తత్వాలు దిగుతాయి, ఆకు యొక్క తత్వాలు. తర్వాత దాన్ని వడకట్టి పరగడుపును తాగినట్టయితే మనకి దీనికి ఇన్సోమ్నియా అంటే నిద్రలేమితనం పోతుంటుందంట. కంటిన్యూగా రెగ్యులర్గా వాడాలి, కనీసం ఒక ఏదైనా మనం ఇప్పుడు చిట్కాలాగా చెప్పుకున్నవి ఒక లెవెల్ ఆఫ్ శ్రద్ధతోటి వాడాలి. కనీసం 21 రోజులు వాడుకోవాలి, మ్యాక్సిమం 48 రోజులు వాడుకోవాలి. అయితే మీకు సమస్య చాలా పెద్దగా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఎలా యూజ్ అవుతున్నాయో రీసెర్చ్ వైజ్ కనుక్కున్న ఫైండింగ్స్, ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనకి అనుభవపూర్వకంగా తెలిసిన విషయాలు చెప్పడం జరుగుతుంది. కానీ డెఫినెట్గా మీ సమస్య ఎక్కువ ఉంటే డాక్టర్ని కలవాలి. చిన్న చిన్న వాటికి మీరు వాడుకోవచ్చు. సో అలా వాడిన ఇన్ఫ్యూజన్ నిద్రలేమితనాన్ని కూడా నివారించడం జరుగుతుంది. ఇవన్నీ రోగాలు కూడా చాలా విషయాలు మళ్ళీ రావచ్చు, అంటే ప్రతి రోగము కూడా ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్ని కారణాలు ఉండే రోగాలు అసలు ఎందుకు వచ్చాయో చూసుకుని వాడితే కానీ రోగ నిర్మూలన జరగదు. ఇప్పుడిప్పుడే వచ్చింది, నిద్ర పట్టట్లేదు ఎందుకో, ఓకే ఇది వాడుకోవచ్చు. ఎలాగైనా సరే మనకి శరీరపరంగా కూడా చాలా మేలు చేసే మొక్క కనుక అలా ఇన్సోమ్నియా నిద్రలేమితనానికి ఇన్ఫ్యూజన్, కోల్డ్ ఇన్ఫ్యూజన్ వాడుకోవచ్చు. ఫీవర్స్ జ్వరాలకి కూడా కొంచెం పటికి బెల్లం వేసుకొని కషాయంలాగా కాసుకొని తాగుతూ ఉంటే జ్వరం, వేడి మలాని వచ్చే జ్వరం, వేడి బాగా దిగిపోతుంది శరీరంలో. ఈ విధంగా మనకి తెలిసే గోరింటాకు మనకి తెలియనివి ఎన్నో మేలు చేస్తుంది. బోల్డ్ అంత రీసెర్చ్ జరుగుతుంది ఇప్పుడు మన మొక్కల మీద, ప్రతి మొక్క మీద కూడా ఎంతో అద్భుతమైన తత్వాలు ఉన్న మొక్కలను కనుక్కుంటున్నారు. దాంట్లో గోరింటాకు కూడా ఒకటి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీని గురించి. సో మనము ఇళ్లలో మనం వాడుకునే కొన్ని చెప్పాను, సో మంచిగా వాడుకోండి. థ్యాంక్ యూ.